పైసలు ఇచ్చిండు ఈ గుడిని ఒక్కడే సార్ మన పూర్తిగా భార్య పడితే ఇద్దరు ఇద్దరు అట్లా ఉంటారు. ఎవరి ఇండ్ల నీళ్ళు వచ్చి బియ్యము గిన్నెలు కొట్టుకపోయినాయి కదా, ఆ ఇస్తే వాళ్ళ కోసం నేను వీళ్ళు పోలేదు మంచిగా రాత్రి పూట అందులో ఉన్నా. ఎన్ని ఇండ్ల వచ్చిందో మొత్తం గుడి మొత్తం వచ్చింది. ఆదివాసి కూడా ఈ ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ? కొడుకులేడా సార్ తెలుసా? ఈ పొలాలు వచ్చి పక్కన అది పొలాలు వచ్చి సన్మ ఇది జీలు ఇవన్నీ మొత్తం వాటర్ గోదావరి తాళ్ళు కావాలి తాళ్ళకి ఈ వాతావరణం ఈ చెట్లే సార్ మొత్తం ఏరియా కాదు. ఇప్పుడు తాళ్ళు బోనేపల్లి అవునా? ఇప్పుడు ఆగు తాళ్ళు కావాలి ఉంటుంది సార్. తాళ్ళు వాతావరణ పక్కనే తాళ్ళు ఉంటాయి సార్. ఈ చెట్లే వాగుకుంటుంది కాదు ఈ తాళ్ళు వాకు ఈడుకునే ఆర్థిక వాగు తాళ్ళకి ఇవ్వలు దిక్కే ఉంది గదండి పక్కనే ఉంది. చెక్జాం కట్టి సార్ ఇక్కడికి వెళ్ళి గోదావరి వస్తుంది సార్. సార్ ఇక్కడే మన కనిపించదు పచ్చని చెట్లు చూడండి. మరి నీళ్ళు ఇంకా మర్రగమ్మా చెక్జాం కట్టి అదే సార్ ఇక్కడ దాకా బ్యాక్ వాటర్ ఎన్ని ఉంది బ్యాక్ వాటర్ సార్? ఇక్కడ మనకి తువ్వ సార్ దగ్గర పోయి తువ్వా చెక్జాం కట్టడంతో లాభం అనొస్తామా? సార్ లాభం ఎంత లాభం సరే వీళ్ళు సార్ నేను ఈ జగన్నాథ్పూర్కి వచ్చిన దాదాపు 200 ఎకరాల పైన పత్తి మొత్తం పోయింది సార్. సరే వరి పొలం అంటే ఇక అటు ఇటు నాటేసుకునే సమయం ఉన్నది కాబట్టి వేసుకునే అవకాశం పత్తి అయితే మొత్తం పోయింది సార్. 200 నుండి 250 ఎకరాల దాకా పోయింది సార్. మరి దాన్ని కనీసము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ అంచనాలు సేకరించినట్టయితే ఏం లేదు సార్. అంటే మీకేమైనా ఇవి మీరు అంచనాలు రూపొందిస్తుందా ఎనీథింగ్ ఫ్రమ్ రెవెన్యూ సైడ్ మీరు చేస్తలేరు? ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఈ జగన్నాథ్పూర్లో మొన్న ఈ గోదావరి పొంగినప్పుడు సరే మొత్తము ఈ నాయకపు గూడెం అంతా బడికి తరలించి ఒక 2 డేస్ అక్కడనే గ్రామస్తులు సర్పంచ్ గారు అందరూ కూడా వాళ్ళను సరే వాళ్ళకు ఎట్లెట్లా షెల్టర్ ఇచ్చి సదుపాయం కలిగితే కలిగించిండ్రు. తర్వాత మీరు కూడా కొంతమేర సాయం చేసిండ్రు. అయితే ఒక 7 ఇండ్లు మాత్రం ఏదైతే ఉంది సార్, నీళ్లు లోపలికి ఒక గజం నీళ్ళు వచ్చి వాళ్ళ వంట సరుకులు బియ్యం మొత్తం కొట్టుకుపోయింది. ఒక 7 ఇండ్లు సార్ 7 అది సర్పంచ్ గారు మీకు ఆధార్ కార్డుతున్నా తీస్తారు సార్. 7 ఇండ్లు కొట్టుకుపోయినండి సార్. ఇప్పుడు ఒక ఈ డ్వెల్లింగ్ హౌస్ అనేది క్లారిటీ రాలేదు సార్. ఆ గుడిసెకేదో 3200 ఇచ్చిండు మీరు, ఒక గుడిసె పోయిందని చెప్పారు ఇక్కడ ఈ నాయకపు గూడెంలో. ఆ పాపం వాడి ఆ గుడిసె లేదు ఇల్లు లేదు సార్ వాడికి. ఇప్పుడు అన్లెస్ వీ గివ్ శాంక్షన్ ఆఫ్ అనదర్ హౌజ్ వాడు ఇక్కడ కిరాయకుడు ఇండు దొరకాయి. ఇక్కడ కిరాయకుడు ఇండు దొరకాయి సార్ జగన్నాథ్పూర్లో.
పట్టణాలంటే కిరాకిండ దొరుకుతాయి కానీ గీడ కిరాకిళ్ళ పుడతాడు సార్. అది చూడండి, ఈ సర్వే సంగతి సరే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్టుంటే అంటే చెప్తుంది మీరు. అది ఈ ఏడీన్లు మాత్రం ఏది ఇస్తారు వాళ్ళు వంట సరుకులు ఉన్న బియ్యం పోయినాయి సార్. ఆ సర్పంచ్ గారిని దగ్గర డీటెయిల్ తెప్పించుకోండి. నాగ్పూర్కి వచ్చిన సార్, ఈయన మొత్తం ఊళ్ళో 12 ట్రాన్స్ఫార్మర్ బాబులు ఉంటే 12 కాలిపోయినాయి సార్ మన వరద. అయితే అవి రిప్లేస్మెంట్ కొరకు ఏది ఇచ్చిందో మనకు పంపించింది అక్కడికి. ఇంతవరకు ఒకటి కూడా రాలేదు సార్. ఇప్పుడు మొన్న పొలాలన్నీ పోయినాయి, పత్తి చేతులు అన్నీ పోయినాయి. మరి మళ్ళీ రీకల్టివేట్ చేయాలని చెప్పంటే కరెంటు కావాలి. మీరు సర్వీస్ అమ్మోజో రెస్టోర్డ్ సర్వీస్ కనెక్ట్, మేము 3 ఫేస్ సర్వీస్ ఆల్సో ఇస్తూ ఉండే. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్ ది మోటార్. ఇది 100% ట్రైబల్ విలేజ్ సార్. నేను ఏమంటున్నా, మీరు మిగతా వాటికి దీనికి ప్రాధాన్యత ఏంటంటే ఇది 100% ట్రైబల్ విలేజ్. ఇప్పుడు జగన్నాథ్పూరి కూడా 5 పోయినాయి సార్. జగన్నాథ్పూర్ అంటున్నా, నేను చెప్పేది జగన్నాథ్పూరే. జగన్నాథ్పూర్ ఏమో 12 పోయినాయి సార్. 12 పోతే 12-11 ఏమో ఇప్పుడు మనకు ఆడికి షేర్ చేసేది. 11 ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాయి. ఒకటి మాత్రం ఈ Z2 ట్రాన్స్పోర్ట్ ఒకటి. ఆ 11 ఇటు వస్తే ఈ ఒకటి అటు వచ్చేస్తుంది దాంట్లో. లేకుంటే ఈ ఒకటి ఇచ్చి పంపండి, ఇది కూడా పంపిస్తారు, ప్రాబ్లం లేదు సార్. బోర్నపల్లి కూడా 5 ఉన్నాయి. మనకి బాగా పాజిటివ్ ఎఫెక్ట్ సార్ ఈ జగన్నాథ్పూర్ నెంబర్ 1. మీకు అసలు అప్పుడు మీరే ఇన్షియేట్ తీసుకొని పవర్ రిస్టోర్ చేసినారు. 3 డేస్ పవర్ లేకుండా సార్. వీళ్ళకు 3 రోజులు చీకట్లు ఉన్నారు. లాస్ట్ సమయం కాటింగ్ తీసుకోండి. మరి ఈ రోజు 4 తరగతిగా మరి మీరు ఏడి గారికి చెప్పి మళ్ళీ నేను మళ్ళీ కాల్ చేస్తాను.